నమో నారాయణాయ. ఓ నమో నారాయణ. హీరా, పెను ప్రమాదం పొంచి ఉంది. దేవి మనల్ని హెచ్చరిస్తుంది జాగ్రత్తగా ఉండమని. అరవై సంవత్సరాల క్రితం మహాదశ పౌర్ణమికి డేగలు ఆకాశాన్ని ఆవహిస్తే చీకటి విషాన్ని చిమ్మింది. ఈ రాబోయే గడియలు చాలా పవిత్రమైనవి. ఆ పవిత్రతకు ఏమాత్రం భంగం వాటిల్లిన దేవి అనుగ్రహం లభించదు. ఇన్ని రోజులు కాపాడుకున్నదంతా వృధా అయిపోతుంది. అందుకే ఏం జరగకుండా చూసుకునే బాధ్యత నీదే మహీరా. రే, ఆకలిస్తుందిరా, ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయండి. అసలు ఎక్కడరా షారుఖ్ గాడు, మనల్ని రమ్మని ఆర్డర్ రాలేదు. 10 మినిట్స్ బ్యాక్ కాల్ చేస్తే 5 మినిట్స్ అన్నాడు మహాన్ బావుడు. రే, ప్రపంచంలో ఎవడన్నా 5 మినిట్స్లో వస్తా అన్నాడంటే ఆడు అసలు స్టార్ట్ అవ్వలేదని అర్థం. ఇది 100% నిజమ్మచ్చా. ఎందుకురా టెన్షన్ పడుతున్నా? అరే మీకేం తెలుసురా నా బాధ, అసలు నేను ఎంత బిజీ స్కెడ్యూల్ వచ్చినా తెలుసా ఇక్కడికి? ఆఫ్టర్నూన్ ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి అయితే వీడియో డియోట్టింది నాకు, అర్థమవుతుందా మీకు? బై మిస్టేక్లో ఆ వీడియో కనుక లేట్ అయితే నా ఫ్యాన్స్ హట్ అవుతారా? ఫ్యాన్స్ హట్ అయితే నేను హట్ అవుతా. రే, ఫోన్ చేసి రమ్మని చెప్పు మనని త్వరగా. సూపర్ రా, నువ్వు అదేదో ఆఫీస్లో ఎంప్లాయ్ వర్క్ ఉంది అన్నట్లు చెప్తున్నా. నువ్వు నీ బిస్కెట్ ఫాలోవర్స్. రే, నా ఫాలోవర్స్ గురించి ఏం తెలుసు రా నీకు? పోస్ట్ పెట్టిన నిమిషానికి లక్షల్లో లైక్స్, వేలలో కామెంట్స్, వందల్లో షేర్లు కొడతారా మా వాళ్ళు. అరే మీకు చెప్తాను నెంబర్ కానీ, లాస్ట్ 2 మంత్స్లో నాకు 2-3 అకౌంట్స్ హ్యాక్ అయినాయి తెలుసా. అట్లాంటిది నా ఫాలోవర్స్ గురించి మాట్లాడతారా మీరు? రే, నువ్వు ఫస్ట్ వాళ్ళని ఫాలోవర్స్ అనడం మానేరా. అసలు వాళ్ళని ఫాలోవర్స్గానే కన్సిడర్ చేయకు. బ్యాక్గ్రౌండ్లో ఓ బ్రేకప్ సాంగ్, ఓ మోటివేషనల్ డైలాగ్, స్లో మోషన్ వాక్. అవునరా, మీకు రీల్స్ చేసేటప్పుడు ఫైల్స్ ఉంటాయా రా? ఇట్లా నడుస్తుంటారు ఎందుకురా? రే, నీకున్న ఫాలోవర్స్ అంతా నిబ్బా నిబ్బి గాళ్ళు ఉంటారు. ఇక మీరు వాళ్ళని చూసి సెలబ్రిటీలు అనుకోవడం నిబ్బనిబ్బి. మళ్ళీ వాట్సాప్లో స్టేటస్లో ఒకటి పెడుతున్నారు. అసలు ఏంద్రా ఈ కర్మ మాకు? సారీరా, లేట్ అయింది. నువ్వు జనరల్గా లేట్గా వస్తే ఫీల్ అయ్యే వాళ్ళం కాదు, కానీ నువ్వే మమ్మల్ని రమ్మని, చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పి మళ్ళీ నువ్వే లేట్గా వచ్చావు. అందుకే కదరా రాగానే సారీ చెప్పాను. ఎవరికి కావాలరా నీ బోడి శారీలు? ముందు ఫుడ్ ఆర్డర్ చేయి. అరే నాకు రీల్స్ టైం అవుతుందిరా, నీ పని ఏందో తొందర కానీ. అబ్బే, ఎప్పుడు చూడు ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ మాట్లాడుతావు. ఈ మీటింగ్ అరేంజ్ చేసింది ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి.
ఆ ఇంపార్టెంట్ విషయం మాట్లాడేంత వరకు నువ్వు నీ ఫుడ్ గురించి, నువ్వు నీ రీల్స్ గురించి అడగడం మానేస్తే బెటర్. నేను ఓల్ట్ ఎక్స్పై రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక లైబ్రరీలో ఒక మ్యాప్ దొరికింది. ఈ మ్యాప్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇది డిజైన్ చేసింది ఒక ట్రెజర్ కోసం. 1960s 1970s కూడా ఈ ట్రెజర్ గురించి చాలామంది వెతికారు, కానీ ఎవ్వరికీ దొరకలేదు. రీజన్ తెలియదు కానీ దీని గురించి వెతకడం మధ్యలోనే ఆపేశారా. సో మనం ఈ వీకెండ్ ఆ ప్లేస్కి వెళ్తున్నాం ఆ ట్రెజర్ ఎక్కడుందో తెలుసుకోవడానికి, అండ్ దీన్ని మధ్యలోనే ఎందుకు ఆపేశారో కూడా తెలుసుకుందాం. ఏమంటారు? రే, వీక్డేస్లో వర్క్ చేసుకుని వీకెండ్స్ ఎంజాయ్ చేయక మనకెందుకు రాయి ట్రెజర్లు? అసలు మనకెందుకు రాయి అడ్వెంచర్లు? అసలు ఈ మ్యాపే ఫేక్ అయి ఉండొచ్చు కదా. అంతమంది వెతికినా దొరకలేదంటే అసలు అక్కడ ట్రెజరే లేదేమో. ఓకే, అక్కడ ట్రెజర్ లేదనుకుందాం. ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్లా ఉంటుంది మనకి. బట్ ఇన్ వర్స్ సినారియో, మనకి ట్రెజర్ దొరికితే మనకన్నా లక్కీ పర్సన్ ఎవరు ఉండరు కదా. అసలు ఎవ్వరికి దొరకదు, నీకు దొరుకుతుందని కాన్ఫిడెన్స్ ఏంటి? నేను చేసిన రీసెర్చ్, ఆ రీసెర్చ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. ఇప్పుడు చెప్పండి రా, ఎవరు వస్తున్నారు? ఐ మీన్ రా, సూపర్ రా. ఇప్పుడే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేస్తాను. ఓకేనా? రోహిత్, మ్యాప్ తీసుకురా, నీకు ఒక విషయం చెప్పాలి, అర్జెంట్. అంత ఇంపార్టెంట్ ఏంట్రా? అర్జెంట్ రా, పోయి తీసుకురా. సర్లే, కూర్చో. హలో. రే, మ్యాప్ తెచ్చేలోపు వెళ్ళావరా? ఎక్కడికి వెళ్ళడం ఏంటి, నేను ఇంట్లోనే ఉంటే. అయినా ఏమైనా కలగన్నావా నేను మ్యాప్ తీసుకురమ్మన్నానని? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో. మ్యాప్ తీసుకురా. ఎక్కడికి వెళ్ళడం ఏంటి, నేను ఇంట్లోనే ఉంటే. హలో, రే ఉన్నావా? అరే షారుక్, నేను ఈ ట్రిప్కి రావట్లేదురా. ఇప్పుడు ఏమైందిరా సడన్గా? నేను అందరం డిసైడ్ అయ్యి అనుకున్నాం కదా వెళ్దామని. నాకెందుకో భయంగా ఉందిరా. అరే, నీ ఇమాజినేషన్స్ని, నీ టెన్షన్స్ని పక్కన పెట్టరా కాసేపు.
మనందరికీ ఒక మంచి మెమరీలో ఉంటుందని ట్రిప్ ప్లాన్ చేసింది. అరే నా కండిషన్ గురించి నీకు తెలుసు కదా. రే అస్తమాను, ఇది ఒక రీజన్లో చెప్పకరా నాకు. అయినా నువ్వు ఇన్ని రోజులు దీని గురించి డిస్కస్ చేయకపోతుంటే. బాగానే ఉన్నావు అనుకున్నా, స్టిల్ అలాగే ఆలోచిస్తున్నావు. సరే ఎక్కువ ఆలోచించకుండా సైలెంట్గా పడుకో, రేపు మనందరం వెళ్తున్నాం. దట్స్ ఇట్, బాయ్, గుడ్ నైట్. ఇంకా ఏవో కొనాలంటబ్బా, వాళ్ళు రావడం టైం పట్టేలా ఉంది, కానీ మనం వెళ్దాం పద. అవునా, అంటే కొత్త ప్లేస్ కదా, అందరం కలిసి వెళ్తే బెటర్ ఏమో అని. నీకు కుమార్ షారుగాడ్ గురించి తెలుసు కదా, వాళ్ళ కోసం వెయిట్ చేస్తే ఇంకా అంతే సంగతులు. అందుకే మనం స్టార్ట్ అయ్యాక మెసేజ్ చేద్దాం, అప్పుడైనా తొందరగా వస్తారు. నాకు అసలు ఈ ట్రిప్కి రావాలనే లేదురా, ఏదో చెప్పి కన్విన్స్ చేసి తీసుకొస్తున్నారు. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, బట్ అడ్వెంచర్ అన్నారుగా, అది ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామని వస్తున్నా. అసలు అక్కడ ట్రెజర్ ఉందని నమ్ముతున్నావా? నాకైతే నమ్మకం లేదు, కానీ షారుఖ్ గారి కాన్ఫిడెన్స్ చూస్తేనే డౌట్ వస్తుంది. అసలు భలే కన్విన్స్ చేసి తీసుకొచ్చాడు మనందరినీ వాడైతే. అసలు ఆ షారుఖ్ గాడో సోదిగాడ్రా, ఎప్పుడు ట్రెజర్ రీసెర్చ్ అని ఏదో చెప్తుంటాడు. సర్లే, మనమైతే అక్కడికి వెళ్ళి ఎత్తుకుదాం, అది ఎలాగూ దొరకదు, అప్పుడేం రియలైజ్ అవుతాడు వాడు. యా, ఇంకోసారి ఇలాంటి చెత్త ట్రిప్స్ ప్లాన్ చేయడు, అదే అడ్వెంచర్ ట్రిప్స్. రే అవును, ఆ మ్యాప్స్లో లొకేషన్ చూడు ఒకసారి. ఇటు రైట్ రైట్. మనోలకు ఫోన్ చేయి, ఎక్కడి వరకు వచ్చారో. ఇక్కడ సిగ్నల్స్ లేవు, నేను అటెల్ ట్రై చేస్తా. అరే అరే షారుఖ్, ఎక్కడా? అరే వచ్చేస్తున్నాం రా, నువ్వెక్కడా? నువ్వు పెట్టిన లొకేషన్లోనే, మీకోసమే వెయిటింగ్. సరే ఒక 10 నిమిషాలు స్టార్ట్ అయిపోతాం. మీరింకా స్టార్ట్ అవ్వలేదా? మేము స్టార్ట్ అవుతున్నాం అని మెసేజ్ చేసి గంట దాటింది. ప్రతిసారి లేటేనా? ఓ టైం సెన్స్ ఉండదు, ప్లాన్ అనుకున్నప్పుడు టైం ప్రకారం వెళ్ళాలి కదా. మాస్టరు, మీరు డిసిప్లిన్ మీద క్లాస్ తీసుకోవడం ఆపేస్తే స్టార్ట్ అవుతాం. సర్లే బాయ్. రోహిత్, రోహిత్.
అరే షారుఖ్, ఇక్కడ మహేష్ గారు చనిపోయి ఉన్నాడురా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, తొందరగా అంటరా. రే రే, ఫస్ట్ నువ్వు టెన్షన్ పడటం ఆపరా. రే, టెన్షన్ పడకుండా ఎలా ఉంటారా? ఓ పక్కన మహేష్ గారు చనిపోయి ఉన్నాడురా. ముందు నేను చెప్పేది వినరా, అసలు మనకి మహేష్ అనే ఫ్రెండ్ ఎక్కడున్నాడు? దీనికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నా? నీకున్న కండిషన్ నుండి రిలీవ్ అవ్వాలంటే ఇలాంటి అడ్వెంచర్స్ బెటర్. ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడకు, ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ అయిపోతావు. అన్నీ మర్చిపోయి హ్యాపీగా వెళ్ళు. నువ్వు కూడా వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది. నాకు నీతో రావాలని, టైం స్పెండ్ చేయాలని ఉండదా? బట్ ఆ రోజు నా క్లోజ్ ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంది, తప్పకుండా అటెండ్ అవ్వాలి. అయినా అన్నీ ముందే డిసైడ్ అయినప్పుడు నా కోసం ప్లాన్ పోస్ట్పోన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ వర్క్ ప్రెషర్ రొటీన్ లైఫ్కి బ్రేక్ ఇచ్చి ఎక్స్ప్లోర్ ఇట్. ఈ మధ్య డాక్టర్ని మీట్ అయ్యావా? హాయ్ సార్. హాయ్ రోహిత్, హౌ యూ? నీకున్న కండిషన్ ఏంటి? స్కిజోఫ్రీనియా. మరి స్కిజోఫ్రీనియా పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా రావాలని తెలీదా? గూగుల్లో అంత ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు డాక్టర్ సజెషన్ ఎందుకు అనిపించిందా? నీకు తెలుసు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సారీ సార్, ఫాలోఅప్కి రాకపోవడం నా తప్పే. ఇప్పుడు వచ్చావంటే సింప్టమ్స్ మళ్ళీ మొదలయ్యాయి అంతేనా? నాకు ఇంతకుముందు పరిచయం లేని వాళ్ళు, అసలు నేనెప్పుడు చూడని వాళ్ళని ఇమాజిన్ చేసుకుంటున్నాను సార్. నేను ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడావా లేదా? అది మధ్యలో ఆపేశాను సార్, బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. షియర్ నెగ్లిజెన్స్ రోహిత్, ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఇలా చేస్తే ఎలా? ఈ డెల్యూషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఫ్రెండ్స్ అందరం ఒక వీకెండ్ అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేశాం సార్, చిన్న ట్రెక్కింగ్ లాంటిది. అప్పటినుంచి ఏవేవో ఇమాజిన్ చేసుకుంటున్నాను. చాలాసార్లు ఫేక్ రియాలిటీలో బతుకుతున్నాను అనిపిస్తుంది. దానివల్ల సూసైడల్ థాట్స్ కూడా పెరుగుతున్నాయి సార్. నేను వేరే కోర్స్ ఆఫ్ టాబ్లెట్స్ రాసిస్తాను రోహిత్, కనీసం ఈసారైనా వాడు. ఈసారి డెల్యూషన్స్ వచ్చినప్పుడు డోంట్ ప్యానిక్, క్లోజ్ యువర్ ఐస్, ట్రై టు రీకలెక్ట్ అండ్ అనలైజ్ ఎవ్రీథింగ్, వాట్ ఈజ్ ట్రూ అండ్ వాట్ ఈజ్ ఫేక్. మహేష్ అనే ఫ్రెండ్ ఎక్కడున్నాడు? రే మహేష్,
అంతా ఓకే కదా? టాబ్లెట్స్ తెచ్చుకున్నావా? అరే, మేమున్నంత వరకు నీకేం కాదురా, వర్రీ అవ్వకుండా ఈ అడ్వెంచర్ని ఎంజాయ్ చేయరా. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ అడ్వెంచర్కి అనవసరంగా వచ్చామన్న రిగ్రెట్ మాత్రం ఉండకూడదు. ఒక బ్యూటిఫుల్ మెమరీలా ఉండాలి. అయినా అడ్వెంచర్ లేని లైఫ్ చాలా బోరింగ్. ఈ విషయం నీకు కూడా తెలుసుగా. ఏమైందిరా, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదురా, మనోడికి ఏదో డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అదేదో ఇక్కడ చేయొచ్చుగా, దాన్ని పక్కకు తీసుకెళ్ళి మరీ చేయాలా? ఎక్కడైతే నేను మావా, డౌట్స్ క్లారిఫై ముఖ్యం కదా. అంతే మూసుకుని చెప్పేది విను. ఓకే మామా. ఈ మ్యాప్లో 3 ప్లేసెస్లో ట్రెజర్ ఉన్నట్టుంది. అంటే ఆ 3 ప్లేసెసే మన టార్గెట్ పాయింట్స్. 1, 2, and 3. ప్రతి టార్గెట్ పాయింట్ దగ్గర ఒక సింగిల్ లార్జ్ ట్రీ ఉంటుంది. అది మన క్లూ. అంటే ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఒక ట్రెజర్ ఉన్నట్టు. మనం దాన్ని కనిపెడితే ఖచ్చితంగా ఒక క్లూ దొరుకుతుంది. చాలామంది ఫెయిల్ అయ్యేది కూడా ఇక్కడే. సో మనం ఇప్పుడు ఆ క్లూస్ కోసం ప్రాపర్గా సెర్చ్ చేయాలి. ఓకేనా? ఓకేరా, ఇంకా చూద్దు, తొందరగా స్టార్ట్ చేద్దాం. అసలే ఎక్సైట్మెంట్లో ఎనర్జీ తన్నుకొచ్చేస్తుంది నాకు. సూపర్ రా, వెళ్దాం పద. చలో చలరో చలరో చల్ చలరో చలరో చల్ చలరో చలరో చల్ చల్. బ్యాగ్ రా, టెన్షన్ పడకరా. ఇక్కడ జంతువులు ఉంటాయంటావా? ఏ, నువ్వు తింటావా? మూసుకొని పదరా. అరే ఇక్కడ రిల్స్ ఇద్దామా? రేయ్ రేయ్ పదరా. పద పదా. అసలు ఇక్కడ ట్రెజర్ ఉందని కాన్ఫిడెన్స్ ఏంట్రా నీకు? ఎందుకంటే ఇక్కడ ట్రెజర్ ఉందన్న మాట నిజం కాబట్టి. కమ్ ఆన్. ఫ్రెష్ అవును, కనిపించిందా వాడు చెప్పిన క్లూ? ఓకే, ఎక్కడ కనబడింది? రే శ్రవణ్, ఈ ట్రెజర్ దొరికాక నేను కోటేశ్వరుని అయితే నాకు డ్రీమ్ ఉందిరా, అది నెరవేర్చుకుంటా ఫస్ట్. ఏంటో అది? ఈఫిల్ టవర్ ముందు ఒక ఇల్లు కట్టుకుంటారా? ఆ మాత్రం షాకింగ్ ఉంటుందిరా, నా ఆంబిషన్స్ అంతే ఎవడు అందుకోలేడు మరి. తూ వద్దులే, పద పద పద. ఆడదే చెప్పింది కదా, వెతకాలి కదా, తప్పదు పద. ఆ టార్గెట్ పాయింట్స్ దగ్గర ఏవో క్లూస్ ఉంటాయన్నా, అవి ఏమై ఉండొచ్చు? అవి ఎన్షియంట్ సింబల్స్, అవి నేచర్లో కలిసిపోయి ఉంటాయి, వాటిని కనిపెట్టడం కూడా చాలా కష్టం. శ్రవణ్, నువ్వు చెప్పిన మహేష్ ఇతనేనా? అసలు ఎవడరా మహేష్, కొంచెం క్లారిటీ చెప్తారా? అయినా నీకు మహేష్ అనే ఫ్రెండ్ ఉన్నాడని నాకు ఎప్పుడు చెప్పలేదు. అయినా మనం వెతుకుతున్న ప్లేస్లో ఇతనేం చేస్తున్నాడు రా? అరే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వెళ్ళిపోదాం రా, వెళ్ళిపోదాం.
మనం ఈ ట్రిప్ ప్లాన్ చేసినప్పటి నుంచి నాకు ఇది కరెక్ట్ కాదని అనిపిస్తూనే ఉంది. ఏదో ఒక బ్యాడ్ ఫీలింగ్ నన్ను ఆన్ చేస్తూనే ఉందిరా. మనకు డెడ్ బాడీ కనిపించాక కూడా ఇది కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదురా. నేను ఇంతవరకు మహేష్ అనే పర్సన్ ఇమాజిన్ చేసుకున్నాను అనుకున్నాను, కానీ వాడు నిజంగా ఉన్నాడు. ఇంకా రిస్క్ వద్దు, వెళ్ళిపోదాం. మనం ఇక్కడికి వచ్చింది ట్రెజర్ వెతకడం కోసం. ఈ ఫారెస్ట్లో ఇలాంటివి ఎన్ని అబ్నార్మల్గా కనిపించినా మనకు అనవసరం. వచ్చిన పన్నెండు చూసుకుని వెళ్ళిపోదాం. కనీసం డెడ్ బాడీ గురించి అయినా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా. అప్పుడు నిజంగానే రిస్క్లో పడతాం. అవేం వద్దు, ముందు ట్రెజర్ గురించి వెతకడం అయ్యాక తర్వాత దీని గురించి ఆలోచిద్దాం. ఓకేనా? పదండి. రే కుమార్, శ్రవణ్, ఇటు రండ్రా, షారుక్ నువ్వు కూడా రారా. ఆ ప్లేసెస్ మనకు దొరకాలంటే మనం స్ప్లిట్ అయి వెతకాలి. ఇలా వెతికితే చాలా టైం పడుతుంది అనిపిస్తుంది. టైం పడితే పట్టిందిరా, ట్రెజర్ దొరికితే అదే హ్యాపీ కదా. నాకు ట్రెజర్ దొరకందని ఇక్కడ నుంచి కదలనరా. షారుక్ ప్లీజ్ రా, ఈ ప్లేస్ చూస్తేనే నాకు చాలా వియర్డ్గా అనిపిస్తుంది. మనం ఇక్కడి నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. అసలు దొరుకుతుందో లేదో తెలియని దాని గురించి ఎంతసేపు అని ఎదుగుతాం. రే ఇలానూ ఇంత దూరం వచ్చాం కదరా, కొంచెం ట్రై చేద్దాం, పోయేదేముంది. రే అడు చెప్పేది నీకు అర్థమవుతుందా? ఎక్కడరా ట్రెజర్? ట్రెజర్ ఏదైనా తీసుకొచ్చావు? ఎక్కడో చూపించు. ఏదైనా సరే ట్రెజర్ తీసుకునే వెళ్దాం. అది 3 అవర్స్లో మనకి దొరకపోతే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ వాకీ టాకీల రేడియస్ దాటి ఎవడు బయటికి వెళ్ళకూడదు. ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా ప్రతి 5 మినిట్స్కి కమ్యూనికేట్ చేసుకుందాం. ఓకే ఓకే, రెడీ, లెట్స్ గో. అలర్ట్ అలర్ట్. చెప్పరా.
ఇప్పుడు నా మీద ఒక పక్షి వెళ్ళింది ఓవర్. ఇక్కడ ఆకాశం అంతా బ్లూగా, చెట్లన్నీ గ్రీన్ గా ఉన్నాయి ఓవర్. రే, నేను చెప్పిన ప్లేసెస్ వెతకకుండా ఇలా సోది మాట్లాడారు అనుకో, మీ పుచ్చ పగులుతుంది. ఓవర్. ఓకే ఓకే ఓకే. హలో, ఎక్కడున్నో? ఫస్ట్ ఇది చెప్పు, అక్కడంతా ఓకేనా? ఇక్కడంతా ఓకే, నువ్వు రావడమే లేట్. ఓకే, నేను కూడా స్టార్ట్ అవుతాను. ఓకే. రీల్స్ పోస్ట్ చేయక చాలా టైం అయింది, ఏదైనా చేద్దాం. ఏ వీడియో చేద్దాం? ఇది బాగాలేదు. ఇది బాగున్నట్టుంది. మస్తు షీట్స్ ఉన్నారా నీలో? అవా కమల్ హాసన్. ఈ ఫిల్టర్ బాగుంది. పోస్టింగ్ ఏంటి, పోస్ట్ అవ్వట్లేదు. నెట్వర్క్ కూడా డల్ ఉందండి. హే, ఇక్కడే బాగుంది కదా దానికంటే. ఇక్కడ ఒక ట్రై చేద్దాం. ఎస్ యా. శ్రావణ్, ఏంటి సంగతి? ఏం లేదు బాబా, ఇక్కడ నేను ఏం వెతున్నానో ఎందుకు వెతున్నానో నాకైతే ఏం అర్థం కావట్లేదు. దానికి తోడు ఎటు చూసినా అంతా ఒకేలా ఉంది.
ఆకలి కూడా చంపేస్తుందిరా. రే నీ ఆకలికి వచ్చే పక్కన పెట్రా. రే కుమార్ ఏదైనా అప్డేట్ ఉందా? కుమార్ రెస్పాండ్. నేను మాట్లాడేది వినిపిస్తుందా? రే కుమార్, కుమార్ ఏదో మాట్లాడు. కుమార్, కుమార్, కుమార్ రెస్పాండ్. రోహిత్ ప్రతిదానికి టెన్షన్ పడకరా, నాకు తెలిసి వాడు వాకి టాకీ రేడియస్ దాటి వెళ్ళుండొచ్చు. రే నువ్వు ప్రతిదాన లైట్ తీసుకోకరా. అట్లా ఎల్లుంటే మనకు చెప్పేవాడు కదా. రోహిత్ ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించుకో. సరే నేనే దగ్గరకు వచ్చేస్తున్నానులే. హలో కుమార్, కుమార్ రెస్పాండ్. కుమార్ కమిన్. కుమార్ రెస్పాండ్ అవ్వట్లేదురా. చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నానురా, అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఒక పని చేద్దాం, వాడు ఎటువైపు వెళ్ళాడో అటువైపే వెళ్ళొతుకుదాం, ఖచ్చితంగా దొరుకుతాడు. సరే పద. హలో కుమార్ రెస్పాండ్. కుమార్ కమిన్. కుమార్, 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 కుమార్. అదేంటి వాడు బ్యాగ్ ఇక్కడ వదిలేసి వాకీ టాకీ ఎందుకు పడేసుకున్నాడు? రేయ్ కుమార్, కుమార్, ఏమైందిరా? ఏమైందిరా రోహిత్? అడుగుతుంటే ఏటో చూస్తావేంట్రా? కుమార్, 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 రే కుమార్, 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 ఏమైందిరా? ఏమైందిరా? రే
వెళ్ళిపోతాం రే ఇక్కడ నుంచి. ఏమైంది అసలు? మనం ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేసినాం. ఏం మాట్లాడుతున్నావురా? మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో నీకు తెలీదా? రే షారూక్, తెలుసురా, అంతా తెలుసు, అందుకే వెళ్ళిపోదాం అంటున్నా. రే అసలు ఏం జరిగింది? మనల్ని ఫాలో అవుతున్నారా? ఫాలో తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, లేకపోతే ఎవరికి మంచిది కాదు. రే షారూక్ ప్లీజ్ రా. రే ఏమైందిరా మీ అందరికి? వచ్చేటప్పుడు అందరూ ధైర్యంగానే ఉన్నారుగా, మళ్ళీ ఏమైంది? చా రే. రే నువ్వు ఇలా డిసప్పాయింట్ అవడం కంటే రియలైజ్ అవడం బెటర్. ట్రెజర్ గురించి పక్కన పెడితే అందరం సరదాగా అడ్వెంచర్కి వెళ్దామని వచ్చాం, బట్ ఇక్కడికి వచ్చాక ఏదో ఒకటి అబ్నార్మల్గా జరుగుతూనే ఉంది. సరే నా కండిషన్ పక్కన పెట్టరా, ఇప్పుడు వాడికే అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తావు? రే వెళ్ళిపోదాం, పదరా. రే కుమార్ పదరా, శ్రవణ్ పద, రే షారూక్ రారా ప్లీజ్, ఇక చాలు. వాడు మన ఫ్రెండా? మహేష్ 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 రా. తమ పిపాసాయ రుదిరం ఉపాసనీయ తదామ్యం. Thank you.
హలో షారుక్, బిజీ ఉన్నావా? హా చైత్ర, కొంచెం బిజీగా ఉన్నాను, చెప్పు. నెక్స్ట్ వీక్ రోహిత్ బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా, దీనికి కొంచెం బెటర్ ఐడియాస్ కావాలి. అవునా, ఎక్కడున్నావు? కాఫీ షాప్లో. ఓకే, అక్కడే ఉండు, వచ్చాక డిస్కస్ చేద్దాం. ఓకే షారుక్. ఓకే బాయ్. Hey Shahrukh. Hey, hi Chitra. How are you? I'm good. How are you? I'm good. Rohit birthday ki nuvvu the best surprise ivvali ante na? Yeah. Thank you. Ee treats, birthday cakes, anni routine ayyayi kada, anduke naa daggara oka plan undi. Saradaga ee weekend oka adventure trip plan chesanu. Akkada Rohit meeda oka prank chesi the best surprise iddam. మనోడు ఎలాగో ఇంట్రావర్ట్ కాబట్టి ఈ ట్రీట్స్కి నేను రాను, నాకు కుదరదు, అలా ఇలా అని చాలా రీజన్స్ చెప్తాడు. వాణ్ణి దగ్గరుండి నువ్వే తీసుకురావాలి, అండ్ నువ్వు నేను చెప్పినప్పుడు మాత్రమే రావాలి. వర్కౌట్ అవుతుందంటావా ఇలా? డెఫినెట్గా, జస్ట్ ఫాలో మై ప్లాన్. ఫస్ట్ నువ్వు రాలేనని చెప్పి ఆ తర్వాత నువ్వే వచ్చి సర్ప్రైజ్ చేస్తే చాలా బాగుంటుంది. రోహిత్ కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతాడు. వాడి బర్త్డేకి ఇది ఒక బెస్ట్ సర్ప్రైజ్లా ఉంటుంది. అండ్ ఈ ట్రిప్తో మనోడి ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ కూడా చేంజ్ చేద్దాం, ఓకేనా? ఓకేనా? ఓకే ఫైన్, చలో ఐ గాట్ టు గో. యా బాయ్. రోహిత్, మూవీకి వెళ్దామా? రోహిత్, మూవీకి వెళ్దామా? నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్తా అంటే చెప్పు, టికెట్స్ బుక్ చేస్తా. వెళ్దాం కదా, మూవీకి అసలే హిట్ వచ్చింది, ఇంకా లేట్ చేస్తే టికెట్స్ దొరకవు. అయినా ఎప్పుడు ఇలా ఒంటరిగా కూర్చొని ఏం చేస్తాం? వెళ్దాం కదా. రానని చెప్తున్నాను కదా, రానంటే రానంతే, అంతమంది జనంలో నా వల్ల కాదు. నేను టీవీలో సినిమా చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఏమైందని ఇంత సీరియస్గా మాట్లాడుతున్నావు? జస్ట్ మూవీకి వెళ్దామన్నందుకు ఇంత సీనా? చెప్తే అర్థం కాదా నీకు? దుబాయ్ ఏమైంది రోహిత్? ఏం లేదు చైత్ర. ఎందుకు బాధపడుతున్నావు? చెప్తే ఏమవుతుంది? ఏం లేదు చైత్ర, నేను తర్వాత మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. నువ్వు ఇలా ఉంటే నేను ఎలా హ్యాపీగా ఉంటాను? ఏం జరిగింది రోహిత్? ఎందుకు అలా ఉన్నావు చెప్పు రోహిత్. ఏం లేదని చెప్తే అర్థం కాదా నీకు? ప్రతిసారి ఇదే గోళ. ఏమైతుంది నీకు, ఏమైపోతుంది నీకు? అన్ని మైండ్ లేని పనులు చేస్తున్నావు రోహిత్. కొంచెం కూడా ఆలోచించవా? అయినా నా గురించి నువ్వెప్పుడు ఆలోచించవలే. ఎప్పుడు చూడు నీదే గోల. సినిమాకి వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. ఈరోజు చెప్తున్నాను విను, నీ వల్ల నా లైఫ్లో
ఎలాంటి హ్యాపీనెస్ లేదు, అర్థమైందా? ఓకే షారుక్, రోహిత్ని నేను ట్రిప్కి ఒప్పిస్తాను. రేపు మనందరం మీట్ అయినప్పుడు నేను చెప్పిన దానికి మీరు ఏం క్వశ్చన్స్ అడగకుండా ఓకే అనాలి. మనం ఎలా ప్లాన్ చేస్తున్నట్టు రోహిత్కి అస్సలు తెలియకూడదు. ఓకే. ఈ మీటింగ్ అరేంజ్ చేసింది ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి. దీన్ని డీప్గా అబ్జర్వ్ చేస్తే చైత్ర, నువ్వు నాకు ఇంకొక హెల్ప్ చేసి పెట్టాలి. రోహిత్, మ్యాప్ తీసుకురా. రే, మ్యాప్ తెచ్చేలో పెట్టలేవురా. ఎక్కడికి వెళ్ళడం ఏంటి? నేను ఇంట్లోనే ఉంటే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నారా? ఈ ప్లాన్ సక్సెస్ కంప్లీట్గా నీ మీదే డిపెండ్ అయిందిరా. నీకు రోహిత్కి పెద్దగా పరిచయం లేదు కాబట్టి ఎక్కడ డౌట్ రాకుండా మేనేజ్ చేయి, మిగతాది నేను చూసుకుంటా. రే షారుక్, ఆల్ సెట్, మీరు వచ్చేయండి ఇక్కడికి. మీరు ఇంకా స్టార్ట్ అవ్వలేదా? రోహిత్, నీ బర్త్డేకి సర్ప్రైజ్లా ఉంటుందని అండ్ నీ బిహేవియర్లో చేంజ్ వస్తుందని ఇలా ప్లాన్ చేశానురా. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదురా. ఇదంతా మీ ప్లానా? సర్ప్రైజ్ బాగుందిరా, కానీ నా బర్త్డేకి శ్రవణ్ గారు, మహేష్ గారు కూడా ఉండాలి కదా. పిలిపించాలి, పిలిపించరా నా కొడక, పిలిపించో. నాకున్న మెంటల్ ఇల్నెస్తో ఆడుకున్నారు, మీరు ఫ్రెండ్సా? పిచ్చి నా కొడుకులు. ఎలా జరుగుతుందని అస్సలు అనుకోలేదురా. ఐమ్ సారీ. ఇప్పుడు జరిగిందిగా, వాళ్ళని తీసుకొస్తావా? వాళ్ళ పేరెంట్స్కి ఆన్సర్ చెప్తావా? రే, మనం ఇక్కడ ఉంటే మనల్ని కూడా చంపేస్తాడు రాడు. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం రా ప్లీజ్. రేయ్, తను ఇక్కడికి వచ్చిందని మాత్రం చెప్పకరా, నీ ముఖం పగిలిపోద్ది. చిత్ర, షారుక్ ఎక్కడున్నావు? నేను లొకేషన్కి వచ్చాను. అక్కడే ఉండు. ఇప్పటి వరకు అంతా ఓకే కదా? నువ్వు ఎక్కడికి వెళ్ళకు, మేము వచ్చేస్తున్నాం ప్లీజ్. సరే. ఇంత దూరం వచ్చిన తర్వాత వీడు నా మీద ప్రాంక్ చేయాలని ట్రై చేస్తున్నాడు, చూద్దాం. షారుక్, ప్రాంక్ చేసింది చాలు కానీ ఇక బయటికి రండి. షారుక్,
ఏంటిది ప్రాంక్ లో కొత్త ట్విస్టా? ఇంక ఇదంతా ఆపేద్దాం, ఇప్పటికే వాడు చాలా టెన్షన్ పడి ఉంటాడు. అది చైత్ర బైకే కదా? అవునరా. చైత్ర, 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 రే కన్ఫామ్ రా. చైత్రని కూడా చంపేసి ఉంటాడు రాడు, మనల్ని కూడా చంపకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. దీనమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చినారా నేను? ఇంకేం ఆలోచిస్తున్నారా? మనం బ్రతకాలంటే ఇక్కడి నుంచి బయటపడాలి, అది మీకు అర్థమవుతుందా? అరే మీరే చూస్తున్నారు కదరా, వాడికి ఎదురొచ్చిన ప్రతి ఒక్కడిని చంపుకుంటూ వెళ్తున్నాడు. కనీసం మన ప్రాణాలను కాపాడుకుందాం రా. రే షారుఖ్, నువ్వేదో ప్రాంక్ అంటే నేను నమ్మి వచ్చినారా నేను, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మొత్తం వేరేలా ఉంది. నేను నమ్మి ఇంకా ఇక్కడ ఉంటే నా లైఫ్ వెళ్ళకుండా పోతుంది ఇక్కడ. వీడు చెప్పింది కూడా నిజమేరా, మనం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మన ప్రాణాలు కాపాడుకోవడం కష్టం. మనం వెళ్ళిపోదాం భద్ర.
చైత్ర లేకుండా నేను రానరా, తను లేకుండా నేను రాలేనరా. అరే నీ అబ్బాయి నువ్వు నిజంగానే మెంటల్ గా ఉన్నావు అంటుపే, చెప్తే అర్థం కావట్లేదా? అరే నీ పరిస్థితి గురించి ఆడ చెప్తుంటే నాకు నీ మీద జాలేసేదిరా, కానీ నేను ఇప్పుడు ఇంత అరుస్తున్నా నీకు అర్థం కావట్లేదు చూడు, పిచ్చ కోపం వస్తుంది నాకు నీ మీద. నీ అబ్బా ప్రాణాలు కాపాడుకుందామంటే ఇంకా చావు గురించి ఆలోచిస్తున్నావు ఏంట్రా? రే తను లేకుండా నేను రాలేనరా. మన ఫ్రెండ్స్ చచ్చిపోయిర్రా, అది మీకు అర్థమవుతుందా? కనీసం మనమైనా బ్రతికి బయటపడదాంరా ప్లీజ్. ఇప్పుడు ఏమంటారా మీరు, వస్తారా రారా? మీ అబ్బా మీకు ఇంతగా చావాలనుకుంటే ఇక్కడ చచ్చిపోండి. ఈ అమ్మ కలిసి వస్తే కలిసి చావాలని రూల్ ఏం లేదు. రే కుమార్, రే నీ చెప్పుడు మాటలు పోతే ఇంకా దుబ్బై. రే వెళ్ళిపోతున్నాడు రా. వెళ్ళరా నువ్వు కూడా, వెళ్ళు వాడితోటి. నువ్వు లేకుండా నేను ఎలా వెళ్తాను రా? ఈ ప్రాబ్లం క్రియేట్ అయిందే నా వల్ల, దీనికి సొల్యూషన్ ఆలోచించే వెళ్తాను. సరే పద అటెల్ చూద్దాం. చైత్ర, చైత్ర రోహిత్, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. చాలరా, నువ్వు చెప్పేదేది నాకు వినాలని లేదు, ఇప్పటి వరకు చెప్పించాలి. నేను లైఫ్లో ఎప్పుడు లో ఫీల్ అయినా మీరందరూ ఉన్నారని ధైర్యం ఉండేదిరా. నాకు ఏది జరిగినా కానీ నా ఫ్రెండ్స్ ఉన్నారని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండేది. నా కండిషన్ గురించి తెలిసి నన్నుగా యాక్సెప్ట్ చేసింది మీరు ఒక్కరేరా. కానీ ఆ ఫ్రెండ్సే ఇలా చేస్తారనుకోలేదురా. అంటే నా కండిషన్ వాళ్ళకి కామెడీ అవుతుందని ఎప్పుడు అనుకోలేదురా నేను. ఇంకా దీంట్లో చైత్ర కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది నా వల్ల కావట్లేదురా. దీంట్లో చైత్ర తప్పేం లేదురా. తనేదో నీ బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని నన్ను అడిగింది పాపం. నెక్స్ట్ వీక్ రోహిత్ బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. కానీ Oh.
Thank you.
షారుఖ్. చైత్ర, 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 షారుఖ్, షారుఖ్, షారుఖ్ లేరా, రే రే షారుఖ్ లే. నేను ఇంకా చనిపోలేదురా, బాధపడకు. లేరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదరా, లే. కనీసం ఇప్పుడైనా నీకు చెప్పాలనుకున్న విషయం చెప్పలేవురా. నాకు బ్రతికే అర్హత లేదురా. నేను చేసిన తప్పులకి ఇంతకన్నా గొప్ప శిక్ష ఉండదేమోరా. ఇదంతా నా స్వార్థం వల్లే జరిగిందిరా. ఇక్కడ ట్రెజర్ ఉన్నమాట నిజం. ఇక్కడికి వస్తే ప్రాణాలకి ప్రమాదం అని తెలిసిన మిమ్మల్ని అందరినీ ప్రాంక్ అని నమ్మించాను. మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సింది కాదురా. అవన్నీ వద్దురా ఇప్పుడు. నా గురించి ఎంత చెప్పినా నన్ను కాపాడాలనుకుంటున్నావు కదా. మన ఫ్రెండ్షిప్ని, బెస్ట్ మూమెంట్స్ని మిస్ అయిపోతానని భయంగా ఉందిరా నాకు. నీకేం కాదురా. ఇక్కడున్న రహస్యాలు తెలిస్తే ఈ ప్రపంచంలో మనకన్నా శక్తి ముందు ఎవడు ఉండడురా. ఈ విజిటింగ్ కార్డులో ఉన్న అడ్రస్కి వెళ్ళరా.
మిగిలిన విషయాలన్నీ అతనే చెప్తారు. నా ఈ రీసెర్చ్ నా చావు వల్ల అక్కడ ఏం మాట్లాడుతున్నావు రా, వెళ్ళి చేతను కాపాడరా. షారుక్ ఇంకా మనల్ని ఎవరు కాపాడతారు? అంతా ముగిసింది అనుకుంటే మళ్ళీ మొదలైంది. మనం చేసుకున్న పాపానికి దేవి ఇంకెన్నాళ్ళు శిక్షిస్తుంది? ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అంతరించిపోవాల్సిందేనా? మనమున్న పరిస్థితికి పరిష్కారమే లేదా? తరతరాల నుంచి దేవిని పూజిస్తున్నామే, వెలుగుకి దూరంగా బ్రతుకుతున్నాం, అయినా కటిక చీకట్లా ఈ శాపం పగబడుతూనే ఉంది. వద్దు ధరా, వద్దు, దొరా, వద్దు ధరా, మనం ఈ శాపాన్ని అనుభవిద్దాం. ఆస్మానం సంరక్షిత త్వం ఉపాసితం ఆస్మానం.